చేసుకోలేదు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అందరూ నీచంగా చూసే కులతన్ నేను అప్పుడే నిర్ణయించుకున్నాను నేను అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుందామని ఆమె తిరిగి రాలేదు తర్వాత తెలిసింది అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయిందని ఈ సిటీలో నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి నన్నే ఎందుకు చేసుకున్నావు నిన్ను మొదటిసారి మార్కెట్ లో చూశాను చూడగానే నచ్చేశావు ఇంకా 5000 ఇస్తా ఆగు ఈ ఓకే బై బై ఏయ్ చిన్న ఏమన్నా తిన్నారా ఇదిగో ఇది తీసుకోండి థాంక్స్ అక్క बाय बाय अक्का रे इंदा मी डब्बुलु चिन्नम्मा एवरु माकु तेलियदु अप्पुडु अप्पुडु वच्ची डब्बुलु इस्तदि अवुना इधर कुटे गोड़वरा अदे मीदड़पोते पेलंटारा दाने पेलंटार देश जीवन मंटल रे తప్పించుకున్నావు అరే ప్రతి చిన్న విషయాన్ని బుద్ధుడిలా పెట్టి చూస్తది అలా చూస్తే బుద్ధుడు కూడా బుద్ధుడిలా కనబడతాడు మరి ను పెళ్ళికి ముందులా లేవు మారిపోయావు మరి మార్క రోజు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటావా అది ఎప్పుడు నచ్చొచ్చు స్లో మోషన్ చూడంటే అలాగా నాకు పనులు ఉండవా నేను బ్యూటీ పార్లర్ కి వెళ్తున్నా దీనికి ఎందుకు రా బ్యూటీ పార్లర్ ముగుడు చూపించాలని అనుకుంటున్నావా దీని అన్నం ఊరంతా చూపిస్తది నరకం నాకు చూపిస్తది దీనికి తోడు ఫోన్ లో ఉన్న అమ్మాయిల మెసేజ్లు అన్ని చదివేస్తున్నారా ఏం చేయాలో అర్థం కావట్లేదు అదేంట్రా నీ ఫోన్ లాక్ పెట్టుకోలేదా లాక్ ఏంట్రా టచ్ స్క్రీన్ రా నా ఫింగర్ పెడితే గాని ఓపెన్ అవదు కానీ మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా రే టైం బాంబ్ అయినా టైం అయ్యాక పేలుతుందిరా కానీ పిల్లలు ఎప్పుడు పేల్తారో తెలియదు ఎప్పుడో పాత క్రెడిట్ కార్డు బిల్ అండి లాగి గంగాబాయ్ కంపెనీ అంటే ఏంటని అడుగుతుందిరా ఏం చెప్పనరా ఏం చెప్పను ఆడపిల్లలు చదువుకున్నా పర్లేదు గాని పిల్లలు మాత్రం చదువుకోకూడదు ఈ జీవితంలో నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు ఇలాగ నెలలా చంసు రోజుకో రకంగా ఉంటారు 100 మూడ్ షిఫ్ట్లు ఇక్కడే ఇక్కడే కూడా అలైపోతుంటాయి అరే ఒక మూడ్ అర్థం చేసుకునే లోపు ఇంకో మూళ్ళకి వెళ్ళిపోతుంటే ఎవడు అర్థం చేసుకుంటాడు వెళ్ళి ఎవడు అర్థం చేసుకుంటాడు మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు రెస్పెక్ట్ ఇస్తే చాలు ఎందుకంటే ఆడది మీకు ఎప్పుడు అర్థం కాదు బాబూ బాగానే కూసిందిరా ఇది చిన్నది అన్నా ఎనక కూడా కూసింది అది పొడుగ్గా దిగింది అమ్మో ఈ మధ్య ఆడోళ్ళు చాలా వైలెంట్ గా తయారైపోయారా చూస్తుంటేనే భయం వేస్తుంది ఏంటి ఇలా వచ్చా నాన్నకు బాలేదని ఫోన్ వచ్చింది నేను ఊరెళ్ళిపోతాను సార్ ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తావు కదా ఇక్కడ రాన్ సార్ అమ్మ వాళ్ళతోనే ఉంటాను మరి అక్కడే ఉండిపోతే డబ్బులు ఎలా నీకు దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్ అక్కడికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను అమ్మ నన్నుకు నేను తప్ప ఎవరూ లేరు నేను వెళ్ళాలి ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా నేను చేస్తున్న పని ఏ రోజు బయటికి వచ్చినా అమ్మ నన్ను తట్టుకోలేదు సార్ పరువు పోతుంది ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది ఓ పని చేద్దాం ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు
అక్కడికి వెళ్ళు, అదే లాస్ట్ ఇక. రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు గాని, ఓకేనా? థ్యాంక్ యూ సార్, బెస్ట్ ఆఫ్ లక్. అదిరా మంజు విషయం, ఆ అమ్మాయికి పరువు పోతుందంట, వాళ్ళమ్మా నాన్నకు తెలియకూడదంట. చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది, ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీస్ రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళ అమ్మా నాన్నింటికి రానిస్తారా? రానివ్వరు కదా, అప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది. మన సీఐతో మాట్లాడు సార్. రాత్రి స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే 22 ఏళ్ల యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది. బీటెక్ చదువుకుని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెబుతున్నారు. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు, ఏదో ఒకటి చేయాలి సత్య. నువ్వు వెళ్ళా. వెళ్ళు లక్ష్మి, ఎంత దూరమైనా వెళ్ళు, నువ్వేమనుకుంటా చెయ్యి, వదలదాన్ని. నందిని ఎక్కడ? నువ్వెవరో? నందిని ఫ్రెండ్ని. నీది కూడా అదే పనా? అవును, నాది అదే పని. నిన్ను కూడా లోపలయ్యాలా? వేయండనా, తప్పు చేసినప్పుడు అందరినీ లోపలయ్యండి. పోలీస్ లైట్ లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు, ఊరు, వయసుతో పాటు అన్ని టీవీలో వేస్తారు, కానీ ఆ మగాడి పేరు మాత్రం బయటికి రాదు. ఎవడు సార్? ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త? అని టీవీలో చూపించరు. మీరు ఆడదాని పరువు తీస్తారు, మగాడి పరువు దాస్తారు. నందిని ఎవరితో దొరికిందో వాణ్ణి ఎందుకు అరెస్ట్ చేయలేదు? రేడ్ చేసినప్పుడు వాడు అక్కడ లేడు. ఆడక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది? హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారి ఎలా అవుతుంది? ఏమరుస్తున్నావు? క్యా బక్రీ రే తూ, కత్రా కత్రా ఖా జాఊంగా. నందిని ఎక్కడ? నందిని ఎక్కడ? సార్, అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది సార్. చచ్చిపోయిందమ్మా, నా కూతురు చచ్చిపోయింది. అమ్మా ఉద్యోగం వచ్చింది, సింగపూర్ కు వెళ్తున్నానని చెప్పడం వరకే నాకు తెలుసు. ప్రతి నెల డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను. నిన్న టీవీ చూస్తే తెలిసిందమ్మా, తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పరువు పోతుందని ప్రాణాలు తీసుకుందమ్మా. నా కూతురు అలాంటిది కాదమ్మా, అలాంటిది కాదు. మెథవలే మా అమ్మాయిని మోసం చేసి ఈ రొంపలోకి దించారమ్మా. అన్నా వింటున్నావా? ఆ తల్లి అడుపు విన్నావా? ఒక నందినే కాదు, కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు. అర్జెంట్ గా ఈ రాకెట్ ని మూయించండి. రాకెట్ ఏంటి రాకెట్? ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఉందని చెప్తుంటే లేదంటావేంటి? నేను అందులో నుంచి బయటకు వచ్చిన దాన్ని. వాడి పేరు నారాయణ్ పట్వారి. అమ్మాయిని కిడ్నాప్ చేసి, బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు. ఆడిని మనస్ఫూర్తి కూడా తిట్టలేకపోతున్నారు, ఎందుకంటే ఇంకో ఆడదాన్ని తిట్టాల్సి వస్తుందని. ఆ నా కొడుకుని లోపలేస్తావా లేదా? అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా, అర్థం కావటం లేదా? ఎంత ఇస్తున్నాడు? నెల నెలానికి ఎంత ఇస్తున్నాడు? అది ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేశ్య. నువ్వు కూడా అదే బాపతి కదా, అందుకేనేమో దానికి సపోర్ట్. అవునన్నా, డబ్బు తీసుకున్న మేము వేసిలవైతే
అదే డబ్బు తీసుకున్న నిన్నే వనాలి.